హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చక్కెరకేలి జ్యూస్, బనానా జ్యూస్ని మనము బయట షాప్లోలాగా ఇంట్లో ఎలాగా క్రీమీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా మీడియం సైజ్వి రెండు చక్కెరకేలి తీసుకున్నాను. వీటిని తెక్కు తీసేసి వాటిని చిన్న చిన్న పీసెస్గా ఒక బ్లెండర్లో యాడ్ చేసుకోవాలి. అలాగే దీనికి సరిపడా షుగర్ని 2 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఫైన్గా బ్లెండ్ అవ్వాలంటే 2 ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు. నేను దీంట్లో చల్లటి పాలనే, కూలింగ్ పాలనే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కూలింగ్ పాలు వేసి ఇలాగ బ్లెండ్ చేసుకోవాలి. అలాగే ఈ 2 చక్కెరకేలి బనానాస్కి మనకి దాదాపు 200 ml పాలు సరిపోతాయి. ఆ పాలను కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఫైన్గా బ్లెండ్ అవ్వాలి. ఇప్పుడు వీటిని సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా ఇలాగే తాగాలనుకున్న వాళ్ళు ఇలాగే తాగచ్చు, లేదా దీని మీద కొద్దిగా హార్లిక్స్ కనుక చల్లుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి సమ్మర్లో కూల్ కూల్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇంట్లోనే బనానా జ్యూస్ వేసుకోవచ్చు. చాలా రెడీగా, సింపుల్గా రెడీ అయిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్లయితే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.